జగన్ మోహన్ రెడ్డి గారు 2019 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్రంలో అధికారం ఇవ్వడమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలు కూడా తన పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానని విభజన హామీ అమలయ్యేటట్టు చూస్తాము. మరి ఆయన కోరినట్లుగా దాదాపు 22 మంది పార్లమెంట్ సభ్యులు ప్రజలు గెలిపించారు. అదేవిధంగా రాజ్యసభ ఎన్నికలప్పుడు 2 దఫాలుగా 8 మందిని ఏకగ్రీవంగా గెలిపించడం జరిగింది, ఎందుకంటే 151 ఎమ్మెల్యేలు. మరి ఇవాళ 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేమంటున్నారంటే, ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సొంతంగా మెజార్టీ ఉంది కాబట్టి మనం అడగాల్సిందే తప్ప ప్రత్యేక హోదా గురించి చేయగలిగింది ఏమీ లేదు, దేవుడే దయదలచాలని చెప్తాం. మరి దేవుడే దయదలిచి దయదలవడానికి మరి పార్లమెంట్ సభ్యులను గెలిపించమని ఎందుకు? ఇవాళ చాలా స్పష్టంగా చెప్తాను కదా, నాకు పార్లమెంట్లో ఈ మెజారిటీ అందరూ నాకు వస్తే నేను ఖచ్చితంగా సాధిస్తానని చెప్పి ఇవాళ నువ్వు మాట మారుస్తూ ఉన్నావు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను, నువ్వు మాట తప్పను మడమ తిప్పను అని పదే పదే చెప్పుకునేవాడికి మరి ఇది క్లియర్గా మాట చెప్తా ఉన్నా. కాబట్టి నేను కోరేది ఏమంటే, నేను ఇక్కడ నీకు అధికారం ఇచ్చారు, అధికారంలో నీకు తరుము, నువ్వు చెప్పిన ప్రకారం ఎంపీలు గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తానన్నవాడివి. ఎంపీలు గెలిపించినా ప్రత్యేక హోదా సాధించలేదు కాబట్టి నువ్వు పార్లమెంట్ సభ్యులందరూ కూడా మీరు రాజీనామా చేయండి, మొత్తం 25 మంది రాజీనామా చేయండి. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 మంది పార్లమెంట్ సభ్యులు కూడా మీరు రాజీనామా చేయండి. రాజీనామా చేస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ వస్తుంది, పార్లమెంట్లో కూడా చర్చకు వస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. వారేం చెప్తారో చెప్పని, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు అన్ని విషయాల్లో కూడా రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ 7 ఏళ్ల కాలంలో ఏ ఒక్క విషయంలో కూడా మనకు న్యాయం జరగలేదు, విభజన హామీలు అమలు కాలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఫండ్స్ సరిగ్గా ఇవ్వడం లేదు, వ్యాక్సిన్ సరిగ్గా ఇవ్వడం లేదు, కరోనా కాలంలో కూడా మనల్ని ఆదుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ నిజంగా మీకు ప్రజల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, ప్రత్యేక హోదా పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది. పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాజీనామా చేయాలని, తద్వారా కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని మరో మరి చర్చకు పెట్టాలని చెప్పి, అదేవిధంగా 2వ విషయంలో కూడా నువ్వు ఎలక్షన్ల ముందు ఏం చెప్తావు, మొత్తం 235,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అన్నీ కూడా ఇస్తామని చెప్తావు. ఇప్పుడేమంటావు అన్నావు, వాలంటీర్ పోస్టులు ఇచ్చినామా ఉద్యోగాలన్నీ, మరి జీతాలు పెంచాలని అంటేనేమో మీరంతా వాలంటీర్స్, మీరు గౌరవేతనంతో పనిచేసే వాళ్ళు అంటారు, వాళ్ళు ఉద్యోగస్తులు కాదంట, ఇప్పుడు వారే ఉద్యోగస్తులు అంటారు. పోస్టులు ఏమి, పోస్టులు ఇవ్వయా అంటే పోస్టులు ఇవ్వకుండా మొత్తం గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు అని కలిసి 36 పోస్టులు అడ్వర్టైజ్ చేసి జాబ్ క్యాలెండర్ వేయడం చేశామని చెప్పి నువ్వు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తావు. కాబట్టి చాలా ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగ యువకులు, చదువుకున్న విద్యార్థులను వారిని మోసం చేయడమే, దగా చేయడమే. దీనిపైన ఇప్పటికే విద్యార్థి విభజన సంఘాలన్నీ కలిగే సిపిఐ తరఫున 22వ తేదీ నాడు మొత్తం అన్ని విద్యార్థి విభజన సంఘాలతోనూ, నిరుద్యోగ యువకులతోనూ, అదేవిధంగా కోచింగ్ సెంటర్స్ ఉంటున్న నిర్వాహకులతోనూ వారందరితో కూడా జూమ్ మీటింగ్లో మేము చర్చలు ఏర్పాటు చేసాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వీలైతే అన్ని రాజకీయ పార్టీల సహకారం కూడా తీసుకొని ఈ ప్రభుత్వం కూడా ఒత్తిడి పెంచడానికి మేము కోరుకుంటాం. ఎందుకంటే నువ్వు ఎలక్షన్లు చెప్పావు, ఎలక్షన్లప్పుడు బంధు చాలా స్పష్టంగా చెప్పావు, 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాను, 2 ఏళ్ళే నువ్వు ఇప్పుడు క్యాలెండర్ ఇచ్చిందంత 10,143 ఉద్యోగాలు. కాబట్టి ఏమంటే ఇది పక్కా మోసం కదా, నేను నియస్వరూపం అందరూ కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటా ఉన్నారు. వదిలిపెట్టే సమస్య లేదు, దీనిపైన అందరినీ కలుపుకొని పోరాడు.